పెరుగుతున్న బియ్యం ధరలు సామాన్యులకు భారంగా మారాయి. గతంతో పోలిస్తే క్వింటాల్కి 1000 నుంచి 1500 పెరగడంతో సన్నబియ్యం కొనాలంటే ఒకింత ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరగటమే కష్టంగా ఉంటే ఆ జాబితాలో బియ్యం వచ్చి చేరడంతో కలవర పెడుతుంది. పెరిగిన బియ్యం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటి వరకు కూరగాయలు పప్పుల ధరలు పెరిగితే ఇప్పుడు రైస్ రేట్లు కూడా పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో బియ్యం ధరలు అమాంతం పెరిగాయి. దీంతో బియ్యం కొనుగోలు చేయాలంటే సామాన్యులు హడలిపోతున్నారు. రైస్ అయితే కంపల్సరీ కావాలి. 65 కాదు 70 రూపీస్ దగ్గర వచ్చింది. ఏం లేదన్నా మీకు 25 కేజీస్ 1400-1600 రూపీస్ ఉన్నాయి. మొన్న అడిగినాము 1600 వరకు ఉన్నాయి. కంపల్సరీ తినాల్సిందే మేడం, ఏం చేయలేదు. ఎలా ఉన్నా వాళ్ళు ఎంత రేటు పెంచినా కానీ తినాలి, కొనాల్సిందే ఉంది. అలా ఉండే పరిస్థితిగా 1100-1200 వస్తుండే బ్యాగు, ఇప్పుడు అట్లా చూసి పోయి 1700-1800 అంటే అడిగిన సన్నబియ్యం తినాలనిపిస్తే కష్టమైపోతున్నది. గవర్నమెంట్ కొంచెం అన్నది దయ చదవాలి. లేని వాళ్ళకు ఉన్నోళ్ళు అంటే ఎట్లా తింటారు, లేని వాళ్ళకు చచ్చిపోతున్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో చాలా మంది ప్రజలు రేషన్ బియ్యాన్ని మార్కెట్ లో అమ్మి సన్నబియ్యం కొనేవారు. కానీ ప్రస్తుతం రేట్లు పెరగడంతో రేషన్ బియ్యాన్నే వినియోగించుకుంటున్నారు. ధరలు భారీగా పెరగడంతో నెలవారీ ఖర్చులు భారీగా పెరిగాయంటున్నారు పబ్లిక్. ప్రభుత్వాలు స్పందించి పెరిగిన రైస్ రేట్లను తగ్గించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బియ్యం ధరలు అయితే మస్తున్నాయి. ఎవరు తింటారు, గరీబ్ వాళ్ళు ఎట్లా బతుకుతారు, ఏం కథ. పింఛన్లు ఇస్తా అంటున్నారు, పింఛన్లు కూడా రాలేదు. ఇప్పుడు నాకు 3-4 ఏండ్లు అవుతుంది, పింఛన్ లేదు, ఏం లేదు. ఇట్లా అయితే ఎవరు ఎట్లా బతుకుతారు? అందరూ మినుపప్పు పిరమే, బియ్యము పిరమే, అన్ని పిరమే ఉన్నాయమ్మ. కూరగాయల ధర కూడా పిరమే ఉన్నాయి, అన్ని మస్తు పిరమున్నాయి. ఏమమ్మా అంత పిరం చేసేస్తారు బియ్యం మీద? అయితే కందిపప్పు రేట్ ఎక్కువనే ఉంది, అన్ని రేట్లు ఎక్కువనే ఉన్నాయమ్మా. ఇట్లా 500 ఉన్నాయంటే ఇప్పుడు ఏం సామాన్లే కనబడతలేవు. రాష్ట్రంలో దేశంలో వరి సాగు తగ్గడమే బియ్యం రేట్ల పెంపునకు కారణంగా చెబుతున్నారు వ్యాపారులు. కొన్నాళ్ల కిందట వరకు క్వింటాల్ బియ్యం 4800 నుంచి 5000 వరకు ఉండగా ప్రస్తుతం 6200 నుంచి 6800 వరకు పెరిగాయి. పాత బియ్యం అయితే 7500 వరకు పలుకుతుంది. మొత్తంగా సగటున క్వింటాల్ బియ్యం ధరలు 1000 నుంచి 1500 వరకు పెరిగాయని చెబుతున్నారు వ్యాపారులు. దీంతో గతంలో HMT సోనా మసూరి రకాలు కొనేవాళ్ళు దొడ్డు రకాలు కొంటున్నారని తెలిపారు. గత 6 నెలల క్రితం 1000 రూపాయలకు దొరికిన బస్సు ఇప్పుడు 1600 నుంచి 2000 దాకా అయిపోయింది మేడం. అయితే ఒక కేజీ ఎంబడి 10 నుంచి 15 రూపాయల దాకా పెరగడం వాస్తవమే. దీనికి అంతటి కారణం మన వర్షాభావం ఒకటి, ఇంకోటి రైస్ మిల్లర్స్ వన్ సైడ్లో రేట్లు ఓపెన్ చేస్తున్నారు మేడం. వాళ్ళపైన మేము అమ్మాల్సి ఉంటుంది కాబట్టి మేము పెంచాం. క్వింటల్ 6400, 6600, 6200 నుంచి 6600 దాకా ఉన్నాయి మేడం. ఇప్పుడు ఇంతకుముందు ఇవే బియ్యం 5000, 4800 అట్లా ఉండేవి. మేము క్వింటాకు 100 రూపీస్ వస్తే సరిపోతుంది మేడం, మేము అమ్మేస్తాం. అంతకుమించి మేమేం ఎక్స్పెక్ట్ చేయము. ఇంతకుముందు అయితే HMT బాగా పోయేది మేడం. ఇప్పుడు HMT కంప్లీట్ సేల్ తక్కువైపోయింది రేట్లు పెరిగినందుకు. ఇప్పుడు మొత్తం ఈ సోనా మసూరి, BPT ఈ రకాలే పోతున్నాయి మేడం. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో పంటలు దెబ్బతినడం, సన్నాల సాగు తగ్గడంతోనే బియ్యం రేట్లు పెరిగాయంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. ఇక వేసవి పంట చేతికొస్తే కాస్త రేట్లు తగ్గే అవకాశం ఉందంటున్నారు.